యా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిపోయిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఏంటి? ఫస్ట్ డే 1 ఏమైంది? అదే ఏమన్నా ఒక మంచి ఎక్స్పీరియన్స్ కానీ ఒక బ్యాడ్ అంటే ఫర్దర్గా మేము చూస్తూ వచ్చాం. ఫస్ట్ డేకి 1 డే బిఫోర్ చెప్తాను నేను. ఓకే, ఇంటికి వచ్చి కింద కార్ ఉంటుంది, ఇంటి దగ్గర అందరు ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ బాయ్ చెప్పేసి వాళ్ళందరితో లాస్ట్ గ్రీటింగ్ చేసుకొని మొబైల్ వాచ్ గీచ్ ఏమేమి ఉంది వాళ్ళందరికీ హ్యాండ్ ఓవర్ చేసేసి కార్ ఎక్కాలి. ఒక డార్క్ కార్ ఉంటుంది, ఫేస్కి మాస్క్ ఉంటుంది. మాస్క్ కట్టి మనకు తీసుకెళ్తారు. ఓకే, ఎక్కడ తీసుకెళ్తారో అక్కడ నుంచి మనకు తెలియదు. తీసుకెళ్ళి డైరెక్ట్ ఒక హోటల్ రూమ్లో తీసుకెళ్లారు. అది ఏ హోటల్ ఉంది మనకు తెలియదు. ఓకే, కానీ తర్వాత అక్కడ ఫోన్ దగ్గర ఫైల్స్ చేసి ఉంటుంది కదా, అలా మనకు తెలిసిపోయింది. కానీ అప్పటి వరకు మనకు తెలియదు ఎక్కడ తీసుకెళ్తున్నారో, ఏ హోటల్కి తీసుకెళ్తున్నారో తెలియదు. ఆ హోటల్కి వెళ్ళిన తర్వాత మాస్క్ తీసేస్తారు. మాస్క్ తీసిన తర్వాత ఒక డార్క్ రూమ్లో ఉన్నాం. ఆ రూమ్లో ఫోన్ ఉంది. ఫోన్ అంటే ఓన్లీ ఈ ఫోన్ కింద రిసెప్షన్కి వెళ్తుంది. ఓకే, మనం బయట కాల్ చేయడానికి లేదు, టీవీ లేదు, ఎవరు పక్కన మాట్లాడడానికి లేదు. ఒక రూమ్లో డార్క్ రూమ్లో బంద్ చేస్తారు. ఓన్లీ ఆ రూమ్లో మనం కాల్ చేస్తే ఏం పంపించాలి అని అడుగుతాడు ఆయన. అంతే, వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ ఉంది హోటల్ వాళ్ళకి. వాళ్ళు కూర్చున్నారు కింద ఆ టీం మొత్తం. ఓకే, కాల్ చేసి ఏదైనా తినడానికి కావాలి మాత్రం మనం చెప్పాలి. అది చెప్తే వాళ్ళు రూమ్కి పంపిస్తారు. ఒక 1 డే ఆ రూమ్లో కూర్చున్నాను. బిగ్ బాస్ హౌస్ ఈస్ వెరీ గుడ్ కంపేర్ టు దిస్. ఆ రూమ్లో ఇలా బెడ్ మీద ఉన్నా, ఫ్యాన్ తిరుగుతుంది చూస్తున్నాం, గోడ చూస్తున్నాం, ఇది చూస్తున్నాం. అది ఒక వర్స్ట్ ఎక్స్పీరియన్స్. వర్స్ట్, ఇంత రూమ్ ఉంది, ఎవరు మాట్లాడుకోవడానికి లేరు, సింగిల్గా ఉన్నాను, మొబైల్ లేదు చేతిలో, టీవీ లేదు, అలాగే ఉన్నాను. అది తర్వాత నాకు ఏమనిపించింది అంటే బిగ్ బాస్ హౌస్కి లోపలికి వెళ్ళే ముందు వీళ్ళు ఇలా చేసి ఒక మనిషిని ప్రిపేర్ చేస్తున్నారు. ఓకే, ప్రిపేర్ చేస్తున్నారు. సో ఉండగలరా లేదు, బయట దునియా నుంచి మనం వచ్చాం. అవును, ఇప్పుడు ఇక్కడ ఫుల్ టైట్ చేసాం అనుకో, అక్కడ పంపించిన తర్వాత కొంచెం ఫ్రీ ఉంటుంది. అవును, వాళ్ళకి దానికి అలవాటు పడిపోతారని నాకు అనిపించింది. అలా బెటర్ గానే అనిపించింది. ఖాళీ 1 డే చాలా వర్స్ట్ గా, వాళ్ళు ఎప్పుడు తీసుకెళ్తారు ఇక్కడ నుంచి, అసలు నేను ఏం చేయాలి, టైం తెలీదు. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో టైం అంటే మనం బయటకు వచ్చి ఇలా సూర్యుడిని చూస్తే ఓకే, సూర్యుడి పైన అంటే 12, కొంచెం ఇక్కడ అంటే 1, 2, 3, 4, 5, 6, అలా మనం ఒక క్యాల్కులేషన్ ఉండే మనకి. అవును, అక్కడ రూమ్ డార్క్ ఉంది, అన్ని క్లోజ్లు ఉండే, మనకి ఏం తెలియట్లేదు. ఇరిటేషన్ వచ్చేస్తుంది, అబ్బా ఎలా ఉంటామరా బిగ్ బాస్ హౌస్లో అని ఒక థాట్ ఉంది. దాని తర్వాత మళ్ళీ వచ్చారు నెక్స్ట్ డే 10:00, 11:00 అప్పుడు ఎప్పుడో చెక్అవుట్ చేశారు. 12:00 1 అదే చెక్అవుట్ టైం అదే ఉంటుంది కదా, ఆ టైంలో చెక్అవుట్ చేసి మళ్ళీ మాస్క్ కట్టేసి మళ్ళీ స్టూడియోకి తీసుకెళ్ళారు. ఓకే, హౌస్లోకే ఉంది, స్పాట్ ఎక్కడ ఉంది అక్కడ తీసుకెళ్ళారు. అక్కడ తీసుకెళ్ళి మనం రెడీ గిడీ అయ్యి పర్ఫార్మెన్స్ చేసి మనకి మళ్ళీ కలగంతలు కట్టేసి అక్కడ డోర్ ఉంటుంది, డోర్ దగ్గర నుంచో పెట్టి 5, 4, 3, 2, 1 అంతే డోర్ ఓపెన్ అవుతుంది, మనకి లోపల పంపిస్తారు. ఓకే, లోపల పంపించిన తర్వాత ఆ ప్రపంచాన్ని చూసినప్పుడు ఈ డార్క్ రూమ్ నుంచి అక్కడికి వెళ్ళాం కదా, అమ్మా ఎంత కలర్ఫుల్గా లైట్ గీట్, ఒక సాలిడ్ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఎందుకంటే డార్క్ రూమ్లో బంధునం, ఇంకా హౌస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది అనిపించింది కదా. ఇంకా లోపల నుంచి చూస్తే సూపర్, చాలా బ్యూటిఫుల్గా ఉంది, లైటింగ్స్, కలర్స్, ఒక బ్రైట్ హౌస్, చాలా సూపర్. అది ఒక కొత్త ప్రపంచంలాగా అనిపించింది, అమ్మా కొత్త ప్రపంచం. మళ్ళీ అక్కడ కింద చూస్తే అందరు కొత్త వాళ్ళు, కొత్త రూమ్స్, కొత్త కంటెస్టెంట్స్ అందరినీ చూసి ఒక డిఫరెంట్ ఆనందం, ఒక మెంటల్గా ప్రిపేర్ అయిపోయి ఓకే, సో ఇప్పుడు ఈ 14 మెంబర్స్ మనం ఉండబోతున్నాము అని అక్కడ కూడా మనకు ఒక ఫ్యామిలీ అక్కడ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్యామిలీ అంటే మనకు ఉన్నాం, మనం ఎలా ఉంటాం అలా మనకి ఫ్యామిలీ అంటూ బిల్డ్ అవుతుంటాం. మనం బ్యాడ్గా ఉన్నాం అనుకో, వాళ్ళు బ్యాడ్ ఉంటుంది, మనకి ఫ్యామిలీ ఉండదు, బ్రేక్అప్ అయిపోతుంది. బాండింగ్ ఉన్న బాండింగ్ కాస్త బ్రేక్ అవుతుంది. అంతే, అక్కడ బాగా అనిపించింది. ఓకే, మన బాండింగ్ అందరితో బాండింగ్ చాలా బాగుంది. ఇప్పుడు నేను లోపల ఉన్న ఈ ట్రావెల్ చేసిన 50 డేస్లో ఎవ్రీవన్ ఒక్కరిద్దరు తప్ప అలా చూస్తే ఆల్మోస్ట్ ఎవ్రీవన్ చాలా క్లోజ్ అయిపోయారు, ఫ్రెండ్స్ అయిపోయారు. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత కూడా మనకి ఫ్రెండ్స్గానే ఉంటారు, ఎప్పుడు ఫ్రెండ్స్గానే ఉంటాం. లోపల ఏం జరిగింది, మనం అందరం లోపల ఒక డిసైడ్ చేసాం, భయ ఇక్కడ ఏం జరుగుతుంది, వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ద గేమ్, లెట్స్ ఫర్గెట్ ఎవ్రీథింగ్ ఇన్ ద హౌస్, వన్స్ వీఆర్ అవుట్ వీఆర్ ఫ్రెండ్స్, వీఆర్ ఫ్రెండ్స్ అంతే. అక్కడ లోపల ఏం జరిగింది, గేమ్ కోసమే చేసాం. ఇప్పుడు ఒక టాస్క్ గెలవాలన్న తపనతో, అది టైటిల్ గెలవాలన్న తపనతో ఇది అది చేస్తున్నారు తప్ప, అక్కడ హౌస్లో ఉన్న ఎవరు బ్యాడ్ కాదు, ఎవ్రీబడి ఈజ్ గుడ్ పర్సన్. కొందరు ఓపెన్ అవుతున్నారు, కొందరు ఓపెన్ అవ్వట్లేదు, వాళ్ళ స్ట్రాటజీస్తో ప్లే చేస్తున్నారు గేమ్ తప్ప. ఫస్ట్ పర్సన్ రా బాబు, వీడు దండం, వీడితో అసలు మనం కలవకూడదు, వీడితో ఎంత దూరం ఉంటే మంచిగా రాబాయ్ అన్నట్టు ఎవ్వరలా
మనకు అనిపించలేదు అలా లేదు. చాలా కూల్గా మీకు అందరికీ తెలిసి ఉంటుంది చాలా కూల్గా జరిగింది సీజన్, చాలా ఇది జరిగింది. మాకు టెలికాస్ట్ అవునే సిచ్యువేషన్స్ ఏమైనా మీరు మాట్లాడుకున్న విషయాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ మనం మాట్లాడుకున్నాం, బయటకు వచ్చిన తర్వాత అందరు కలిసి గోవాకి వెళ్దాం అనుకున్నాం, అక్కడ తిరుగుతాం ఇక్కడ తిరుగుతాం మనం, ఒక ఈ టైంలో నీ హౌస్లో పార్టీ త్రో చేస్తే మనం అందరు వస్తాం, ఆ టైంలో పార్టీ త్రో చేస్తే లేదు ఈ టైంలో కాదు ఎందుకంటే మనకి ఈ టైంలో మనం ఫారెన్కి వెళ్తున్నాం, అలాంటి చాలా మాట్లాడుకున్నాం. అది టెలికాస్ట్ అవ్వలేదు. అది ఎందుకు టెలికాస్ట్ చేస్తారో వాళ్ళకి, ఇప్పుడు బయట ఏం చూపించాలంటే వీళ్ళిద్దరికి పడట్లే, వీళ్ళిద్దరు బ్యాక్ బ్యాటింగ్ చేస్తున్నారు, బ్యాక్ పిచ్చింగ్ చేస్తున్నారు, బ్యాటింగ్ చేస్తున్నారు అది చూపిస్తారు తప్ప వీళ్ళందరూ కలిసి ఉంటున్నారు, గోవా ట్రిప్ వేసుకుంటున్నారు, ప్లానింగ్ చేసుకుంటున్నారు అని చూపిస్తే వాళ్ళకి ఏం ఉపయోగపడుతుంది? కరెక్టే కరెక్టే కరెక్టే. అసలు మీరు అంత అగ్రెసివ్గా మీరు ఎంత చెప్పారు వాయిస్ చిన్నప్పటి నుంచి, అదే స్టార్టింగ్ నుంచి కూడా మా బిజినెస్ నుంచి కూడా నా వాయిస్ అంతే. సో మామూలుగా మాట్లాడిన అవతల వ్యక్తి అరుస్తున్నాడేమని చెప్పేసి అనుకోవచ్చు అవతల వ్యక్తి. సో వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు అని అనుకున్న దానికి లేదు. ఇప్పుడు ఆ వాయిస్ విషయంలో హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక సెకండ్ వీక్ అర్థమైపోయింది, అలీ ఇంతే అబ్బాయి వీడు మామూలుగా, వీడు అడవట్లేదు వీడు మామూలుగా మాట్లాడుతున్నారు వాళ్ళకి అర్థమైపోయింది. ఓకే. సో వాళ్ళు ఎప్పుడు ఆ ప్రాబ్లం రివీల్ చేయలేదు. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత బయట అందరికీ ప్రాబ్లం అనిపిస్తుంది. ఒకవేళ వాళ్ళకి నేను అంత వాయిస్ రేస్ చేస్తున్నానని అనిపిస్తే ఒక 6 వీక్స్ వరకు నన్ను సేవ్ చేసి నామినేట్ చేయకుండా ఉండరు. సో వాళ్ళకి అర్థమైపోయింది అలీ ఇంతేరా బాయ్, వాడు మాట్లాడితే ఇలాగే మాట్లాడతారు. ఇప్పుడు మహేష్ స్లాంగ్ ఒకటి ఉంది, వాడు మాట్లాడితే ఆ స్లాంగ్ అంతే, వాడు అలాగే మాట్లాడుతున్నాడు. రాహుల్ మాట్లాడినప్పుడు ఒక ఓల్డ్ సిటీ స్లాంగ్, వాళ్ళకి స్లాంగ్ అంతే అలా మాట్లాడుతున్నాడు. అలీ నార్మల్గా కొంచెం ఇలా మాట్లాడితే వాళ్ళ వాల్యూమ్ అలా ఉంటుంది అని చెప్పి వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. సో వాళ్ళకి అంత ప్రాబ్లం ఏం లేదు. కొన్ని టైంలో నాకు కోపం వచ్చింది అంటున్నాను నేను. కోపం వచ్చింది ఏంటంటే టాస్క్లో ఒక్కొక్కసారి మనం అక్కడ జరుగుతున్న సిట్యువేషన్ మనకు నచ్చక వాళ్ళు అసలు దాన్ని ప్రాపర్గా అర్థం చేసుకుని చెయ్యక, ఇప్పుడు టాస్క్ పేపర్ ఒకటి పంపించినప్పుడు ఆ టాస్క్లో బిగ్ బాస్ నువ్వు ప్రతిదీ నువ్వు ఇలా చేయాలి అలా చేయాలి అలా చేయాలని పంపించరు. ఇది ఉంది ఇది మీరు పూర్తి చేయాలని పంపిస్తారు. దీనికి నాకు ఇలా పూర్తి చేయాలి, నాకు ఒక ఆలోచన ఉంటుంది, మీకు ఒక ఆలోచన ఉంటుంది. ఇప్పుడు నేను చేస్తున్న వే రాంగ్ అని చెప్పినప్పుడు నాకు కోపం వచ్చింది. ఎందుకు రాంగ్ అది? నేను ఈ వేళ చేస్తా, ఈ వేళ ఎందుకు చేయకూడదు అని చెప్పి బుక్ పేపర్లో రాసుందా? అలాంటి టైంలో అయ్యేది వన్ ఆఫ్ ద సిట్యువేషన్ అంటున్నా, సేమ్ అది కాదు వన్ ఆఫ్ ద సిట్యువేషన్. ఓకే. సో ఇప్పుడు మీరు ఇక్కడ వరకు థింక్ చేశారు, నేను ఇక్కడ వరకు థింక్ చేసి ఒకవేళ చేసేస్తే అందరు కోప్పడేవారు. ఎందుకు కోప్పడుతున్నారు? నేను ఇంత థింక్ చేయొద్దా? ఇక్కడ మనకి ఒక ఇది వచ్చేది తప్ప దాని తర్వాత టాస్క్ అయిపోయింది ఇమీడియట్, ట్యూస్డే వెనస్డే టాస్క్ అయిపోయింది, నెక్స్ట్ డే వీఆర్ ఆల్ నార్మల్ వీఆర్ ఆల్ ఫ్రెండ్స్, టాస్క్ మనం పక్కన పెట్టేస్తాం. ఎందుకంటే టాస్క్లో అందరు అవుతున్నారు. ఇప్పుడు నేను అయ్యేది చూపిస్తున్నారు, నేను అయ్యేది కొంచెం వాల్యూమ్ ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ బయట ఎక్కువ టెలికాస్ట్ అయింది తప్ప ఎవ్రీబడి ఈస్ డూయింగ్ ద టాస్క్, ఎవ్రీబడి ఈస్ బిహేవింగ్ లైక్ దట్ ఓన్లీ, వేరే వేరే వేస్లో చేస్తున్నారు. కొందరు కంత్రిగా దిమాగ్ ఉపయోగిస్తున్నారు, కొందరు వేరేలా దిమాగ్ ఉపయోగించి చేస్తున్నారు. నేను నాది కొంచెం అరుస్తున్నాను కాబట్టి ఇది కొంచెం ప్రోమోస్లో గేమ్స్లో ఎక్కువ అగ్రెసివ్నెస్ ఎక్కువ చూపించింది. అంటే ఎవరినైనా సరే నా బాడీ లాంగ్వేజ్ కూడా ఒకటి చెప్తాను నేను. వచ్చిన తర్వాత నేను వీడియోలో చూసినప్పుడు నేను నా బాడీ లాంగ్వేజ్ గమనించింది ఏంటంటే నేను కొంచెం క్విక్ ఉంటా, ఫాస్ట్ ఉండి ఏదో టక 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 టక్ చేస్తా. ఆ టక 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 టక్లో ఏమవుతుందంటే చాలా రఫ్ అనిపిస్తుంది. అది ఐఎమ్ నాట్ హార్మింగ్ సమ్ వన్, ఐఎమ్ నాట్ హిట్టింగ్ సమ్ వన్, నాకు అంత సెన్సెస్ ఉంది ఏం చేస్తున్నాను అది చూసినప్పుడు అమ్మా. సో అది ఆ లాస్ట్ వీక్లో లాస్ట్ వీక్ నేను ఎలిమినేట్ అయిన వీక్, నేను ఎక్కువ ఎపిసోడ్లు చూడలే, లాస్ట్ వీక్ ఎలిమినేట్ అయిన వీక్ నేను కొంచెం చూశాను. నేను వచ్చిన తర్వాత చూస్తే అది చూసినప్పుడు అమ్మా ఇది ఇలా చూపించారా, ఒకవేళ నేను ఆడియన్స్ ప్లేస్లో ఉంటే నేను నాకు ఓట్ ఇవ్వను. ఓకే ఓకే. అలా చూపించారు అది. సో ఆడియన్స్ కూడా ఏం లేదు, వాళ్ళు ఏం చూపిస్తున్నారు దాన్ని వీళ్ళు ఫాలో అవుతున్నారు. అవును తప్ప నేను అగ్రెసివ్ అయ్యాను, అది నేను ఎందుకు అవుతున్నాను, దాని వెనకాల ఏం రీజన్ జరిగింది, నేను ఎందుకు అలా రియాక్ట్ అయ్యాను అది కూడా చూపించుంటే జనాలకి ఒక ఐడియా ఉండేది వీళ్ళకి ఓట్ చేయాలా వద్దా అని చెప్పి. అప్పుడు రీజన్, ఇప్పుడు రీజనింగ్ ఏం లేదు, డైరెక్ట్ గొడవ చేస్తున్నాను, డైరెక్ట్ అరుస్తున్నాను అని చూపిస్తున్నారు. నెగిటివ్గానే ఉంటుంది కదా, నెగిటివ్గానే ఉంటుంది. హై గైస్, ఐఎమ్ నవీన్ పోలీ శెట్టి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హై దిస్ ఇస్ సందీప్ కిషన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. నమస్కారం అండి, నేను మిశ్రవాత్మిక రాజశేఖర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హై ఎవ్రీబడీ, దిస్ ఇస్ తరుణ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkunda. Please subscribe to Mirror TV. You're watching this on Mirror TV. Please like, share and subscribe. Please watch and subscribe to Mirror Channel. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching me on Mirror TV. Please do like and subscribe this. Please keep watching Mirror TV. Thank you. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV.